మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే అక్షయ తృతీయ. అక్షయమైన ఫలితాలను ఇచ్చే పవిత్రమైన రోజు. అయితే ఈరోజు రాత్రి వంటగదిలో గ్యాస్ పొయ్యి కింద ఈ ఒక్క వస్తువును పెట్టండి చాలు, లక్ష్మీదేవి నడుచుకుంటూ మీ ఇంటికి వస్తుంది, ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి, మీరు కోరుకున్నంత ఐశ్వర్యం వచ్చి పడుతుంది, మీకు తిరిగిలేని రాజయోగం పడుతుంది, లక్ష్మీ అనుగ్రహం వలన ధనం మీ ఇంట్లో వర్షంలా కురుస్తుంది. మరి అక్షయ తృతీయ రోజు రాత్రి గ్యాస్ పొయ్యి కింద పెట్టవలసిన ఆ వస్తువు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అక్షయం అంటే ఎన్నటికీ తరగనిది అని అర్థం. వాస్తవంగా ఇప్పుడు అక్షయ తృతీయ నాడు బంగారం వెండి లాంటి విలువైన వస్తువులు కొనటం రివాజుగా మారింది. కానీ అప్పో సొప్పో చేసి ఈ పండుగ జరుపుకోకూడదు. గుర్తుంచుకోండి, ఈరోజు అప్పు చేస్తే అది అక్షయమవుతుంది. వాస్తవంగా మన పెద్దలు ఈ అక్షయ తృతీయ నాడు విరివిరిగా దాన ధర్మ కార్యక్రమాలు చేసేవారు. ఎందుకంటే ఈరోజు చేసే జప తపములు దాన ధర్మములు అక్షయమవుతాయని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. మత్స్యపురాణం 25వ అధ్యాయం ప్రకారం ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామ ప్రదమైన అక్షయ తృతీయ వ్రతం గూర్చి చెప్పాడు. వైశాఖ శుద్ధ తదియ నాడు చేసే ఏ వ్రతమైనా, జపమైనా, హోమమైనా, దానాదులైనా సరే, లేక పుణ్య కార్యాచరణమైనా సరే, దాని ఫలితము అక్షయమవుతుంది అని ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు. అలాగే పుణ్య కార్యాచరణ వల్ల వచ్చే ఫలితం అక్షయమైనట్లే పాప కార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమై అవుతుంది. ఈరోజు తృతీయ తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది, అందుచేత విశేష పూజనీయమైనది. ఈనాడు ఉపవాస దీక్ష జరిపి ఏ పుణ్యకర్మను ఆచరించినా కూడా సత్సంబంధ ఫలము అక్షయంగానే లభిస్తుంది. ఈ తిథి నాడు అక్షయుడైన విష్ణువు పూజింపబడతాడు, అందుకే దీనికి అక్షయ తృతీయ అని పేరు. అక్షయ తృతీయ వైశాఖ మాసంలోని శుక్లపక్షంలోని తృతీయ తిథి నాడు చేసుకునే పవిత్రమైన హిందూ పండుగ. దేశంలోని వివిధ ప్రాంతాల్లో దీనిని వైభవంగా నిర్వహిస్తారు. అనంతరము విజయం ఆశీర్వాదాలు ఇచ్చే చెడులేని రోజుగా దీనిని పరిగణిస్తారు. అక్షయ తృతీయను హిందువులు చాలా బాగా పవిత్రమైన రోజుగా భావిస్తారు. వేద జ్యోతిష్యులు కూడా దీనిని మంచి రోజుగా పరిగణిస్తారు, ఎందుకంటే ఈ రోజుల్లో ఎలాంటి చెడు ఉండదు. అందుకే ఈరోజు ఏ పనిని ప్రారంభించేందుకైనా వారు వెనుకడుగా వెయ్యరు. అక్షయ అనే పదం సంస్కృతం నుంచి వచ్చింది. ఎప్పటికీ తరగనిది అని దీని అర్థం. అందుకే ఈరోజు దేనైనా పూజ చేయటం వల్ల కలిగే ప్రయోజనాలు జీవితాంతం వస్తాయని నమ్ముతూ ఉంటారు. హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉగాది, అక్షయ తృతీయ, విజయదశమి ఈ మూడు చంద్ర దినాలలో ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించడానికి లేదా పూర్తి చేయడానికి ఎటువంటి ముహూర్తం అవసరం లేదు, ఎందుకంటే అవి అన్నీ కూడా చెడు ప్రభావాల నుంచి విముక్తినిస్తాయి. అక్షయ తృతీయ పండుగ అదృష్టాన్ని విజయాన్ని తెలుస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. అందుకే ఈరోజు చాలామంది బంగారం కొంటారు. అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే ఐశ్వర్యం లభిస్తుందని నమ్ముతూ ఉంటారు. ఈరోజు బంగారం కొనుగోలు చేస్తే ఎప్పటికీ క్షీణించదని భావిస్తూ ఉంటారు. ఇక ఈ అక్షయ తృతీయ రోజు పేదలకు, దీనులకు కావలసిన వస్తువులను దానం చేయటం వలన వచ్చే జన్మలో సకల సంపదలు చేకూరతాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు. పేదలకు బట్టలు దానం చేయటం వలన రోగాలు తగ్గుతాయి. పండ్లు దానం చేస్తే జీవితంలోనూ ఉద్యోగంలోనూ మంచి స్థితికి ఎదుగుతారు, ప్రమోషన్లు వస్తాయి. మజ్జిగ దానం వలన విద్యలో అభివృద్ధి, పురోగమనం కలుగుతాయి. ఆహార ధాన్యాల దానం అపమృత్యు దోషాన్ని నివారిస్తుంది. పెరుగన్నం దానం జీవితంలో చేసిన దుష్కర్మలను దూరం చేసి చక్కటి అభివృద్ధిని ఇస్తుంది. అయితే అక్షయ తృతీయ రోజు గ్యాస్ స్టవ్ దగ్గర చిన్న పరిహారం చేస్తే మీ దశ తిరిగిపోతుందని పండితులు చెప్తూ ఉన్నారు. లక్ష్మీ అనుగ్రహం కలగాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే తప్పక కొన్ని నియమాలు పాటించాలి. లక్ష్మీదేవికి శుభ్రత అంటే చాలా ఇష్టం. అందుకే మన పెద్దలు ఏ ఇల్లు అయితే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని చెప్పారు. లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే
వంటగదిలో గ్యాసు పొయ్యి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజు పళ్ళు తోముకోకుండా గ్యాస్ పొయ్యి దగ్గరకు వెళ్ళకూడదు. ఈరోజు పాచిముఖంతో స్టవ్ వెలిగిస్తే దరిద్ర దేవత మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కనుక ఈరోజు శుచిగా స్నానం చేసుకుని వంటగదిలోనికి వెళ్ళండి, అదే లక్ష్మీప్రదం. అంతేకాదు, అక్షయ తృతీయ రోజు ఆడవారు మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. మంచి ఆలోచనలతో మాత్రమే వంట చేయాలి. మీరు ఎంత మంచిగా ఆలోచిస్తే అంత వంటకం అంతా పవిత్రంగా మారుతుంది. అటువంటి ఆహారాన్ని తిన్నవారు కూడా మంచి ప్రవర్తన కలిగి ఆరోగ్యంగా ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. చాలామంది ఇళ్లల్లోకి లక్ష్మి రాదు. ఎందుకంటే మనం గమనిస్తూ ఉంటాం, చాలా వరకు అనేక మంది వంటగదిని నీటిగా ఉంచుకోరు. ముఖ్యంగా గ్యాస్ పొయ్యిని తుడవరు. గ్యాస్ పొయ్యి మొత్తం జిడ్డు పట్టేసి కూర మరకలతో అసహ్యంగా ఉంటుంది. అయినా సరే ఆ ఇంటి వారు తుడవరు, బద్దకిస్తారు. గ్యాస్ పొయ్యి కింద కూడా శుభ్రంగా ఉండదు. గ్యాస్ పొయ్యి కింద గరిటెలను లైటర్లను తోసేసి మర్చిపోయి వదిలేస్తారు. మసిగుడ్డలను కూడా గ్యాస్ పొయ్యి కిందకి తోసేస్తూ ఉంటారు. కానీ ఇలా చేయకూడదు. గ్యాస్ పొయ్యిని ఎప్పటికప్పుడు తుడుచుకుంటూ జిడ్డు కూర మరకలు లేకుండా నీటుగా ఉంచుకోవాలి. గ్యాస్ పొయ్యి కింద కూడా ఎలాంటి వస్తువులు ఉండకూడదు, ఉంచకూడదు కూడా. మసిగుడ్డ కూడా పెట్టకూడదు. మసిగుడ్డని వేరే ఎక్కడైనా సరే పెట్టుకోవాలి, కానీ గ్యాస్ పొయ్యి కింద మాత్రం పెట్టకూడదు. ఈ నియమాలన్నిటినీ పాటిస్తేనే లక్ష్మీదేవి మీ ఇంటికి రావడానికి ఇష్టపడుతుంది. నియమాలు పాటించటంతో పాటు అక్షయ తృతీయ రోజు ఒక చిన్న పరిహారం కూడా చేయమని పండితులు చెప్తూ ఉన్నారు. అసలు ఏం చేయాలి అంటే, అక్షయ తృతీయ రోజు ఆడవారు రాత్రి పడుకునే ముందు ఒక చిన్న వైట్ పేపర్ తీసుకోండి. ఆ పేపర్లో కొంచెం అంటే కొంచెం చిటికెడు పసుపు వేయండి. ఆ పసుపులో 3 లవంగాలు కూడా వేయండి. అంటే మీ ఇంట్లో ఉన్న వంటగదిలో ఉన్నటువంటి పసుపు లవంగాలను ఈ పరిహారానికి వాడుకోవచ్చు. మళ్ళీ ఈ పరిహారం కోసమని ప్రత్యేకంగా కొనాల్సిన అవసరం లేదు. మీ వంటగదిలో ఉండే వస్తువులను ఉపయోగించి పసుపును 3 లవంగాలను ఒక వైట్ పేపర్లో వేసి పొట్లంలాగా చుట్టేయండి. ఆ పొట్లాన్ని మీ గ్యాస్ పొయ్యి కింద పెట్టి ఒక రాత్రంతా ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. కొంతమందికి రాత్రి పడుకునే ముందు వంటగదిని శుభ్రం చేసుకునే అలవాటు ఉంటుంది. అలా శుభ్రం చేసేవారు వంటగదిని శుభ్రంగా నీట్గా చేసుకోవచ్చు. లేదు, మాకు అలవాటు లేదంటే శుభ్రం చేయకపోయినా పర్వాలేదు. మీరు వంటగదిని శుభ్రం చేసినా చేయకపోయినా అక్షయ తృతీయ రోజు రాత్రి పడుకునే ముందు గ్యాస్ పొయ్యి కింద ముందు కొంచెం కర్పూరం పొడి చల్లండి. అలా చల్లిన తర్వాత పసుపు లవంగాలు వేసిన పొట్లాన్ని గ్యాస్ పొయ్యి కింద పెట్టండి. అక్షయ తృతీయ రోజు ఇలా చేస్తే వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఉంటుంది. సిరుల వర్షాన్ని కురిపిస్తుంది. వారిపై ఎల్లప్పుడూ తన అనుగ్రహాన్ని చూపిస్తుంది. కాబట్టి అక్షయ తృతీయ రోజు ప్రతి ఒక్కరూ కూడా రాత్రి పడుకునే ముందు గ్యాస్ పొయ్యి కింద దీనిని పెట్టి లక్ష్మీదేవి అనుగ్రహంతో శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఇక ఎంతో పవిత్రమైన అక్షయ తృతీయ రోజు ములక్కాడ మరియు వంకాయ కూరలను పొరపాటున కూడా ఇంట్లో వండకూడదు. ఈరోజు ఎవ్వరూ ఈ కూరలను తినకూడదు. స్త్రీలు గుర్తుంచుకొని ఈ కూరలు వండకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే స్త్రీలే కుటుంబంలో అందరికీ వంట చేస్తారు. స్త్రీలు ఏది వండితే అదే తినేస్తారు. కనుక స్త్రీలు ఈరోజు ములక్కాడ మరియు వంకాయ కూరలను వండకండి. ఈరోజు ఎవ్వరూ ఈ కూరలను తినకండి. కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా ఈరోజు ములక్కాడలను వంకాయలను తినకూడదు. కాదని తింటే దరిద్రం చుట్టుకుంటుంది. చేతిలో రూపాయి కూడా మిగలదు. అప్పుల పాలైపోతారు. అడుక్కునే స్థాయికి పోతారు. అక్షయ తృతీయ చాలా పవిత్రమైన రోజు. గొప్ప పర్వదినం గనుక ఈరోజు మాంసాహారం కూడా తినకూడదు. అంటే మాంసము, గుడ్లు, చేపలు, పీతలు, నత్తలు, రొయ్యలు ఇలాంటివేమీ తినకూడదు. కాదని తింటే 7 జన్మల దరిద్రం పడుతుంది. సకల దేవతల ఆగ్రహానికి గురి అవుతారు. అనారోగ్య సమస్యలు వస్తాయి. అక్షయ తృతీయ రోజు కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలో అయినా సరే ఈరోజు మాంసం అంటే నాన్ వెజ్ తినకూడదు. ములక్కాడ, వంకాయ, నాన్ వెజ్ ఈ 3 కూరలను అక్షయ తృతీయ రోజు తినకూడదు. కాదని తింటే పరమ దరిద్రం పడుతుంది. చేతిలో రూపాయి కూడా మిగలదు. అప్పుల పాలై అడుక్కు తింటారు. లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు. కనుక అందరూ అక్షయ తృతీయ రోజు ఈ కూరలు తినకుండా జాగ్రత్త పడండి.
అక్షయ తృతీయ నాడు గంగా స్నానం చేసేవారు సకల పాప విముక్తులవుతారు. ఈరోజు స్నానం కూడా ఉదయం సూర్యోదయం తర్వాత 6 గడియల్లోపు చేయాలి. ఈ సమయంలోపు స్నానాలు చేస్తే సకల పాపాలు హరించుకుపోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ శరీరానికి దివ్యశక్తి వస్తుంది. ఈ విషయాన్ని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి వైశాఖ పురాణంలో చెప్పాడు. కనుక ఈరోజు గంగా స్నానం చేయాలి. పూజలలో శివపూజ, విష్ణు పూజ ఎంత పవిత్రమైనవో అలానే నదులలో గంగానది అంత పవిత్రమైనది. కనుక ఈరోజు గంగానది స్నానం చేస్తే మంచిది. గంగానదికి వెళ్ళలేని వారు ఇంటి దగ్గరలో ఉండే ఏ నదిలో అయినా, సెలయేటిలో అయినా సరే, చెరువుల్లో అయినా సరే గంగా 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 అని 3 సార్లు అనుకుని స్నానం చేసుకుంటే అది గంగా స్నానంతో సమానం అవుతుంది. అసలు ఇవేమీ చేయలేని వారు చక్కగా ఇంటి దగ్గరే ఇప్పుడు మనం చెప్పుకున్న సమయంలో స్నానం చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. ఈరోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో కొన్ని మురిపిండాకు ఆకులను కానీ లేదా అక్షింతలను కానీ వేసుకుని స్నానం చేస్తే జన్మల పాపాలు పోతాయి. ఈ మురిపిటాకు మొక్కలు ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తూ ఉంటాయి. పల్లెటూర్లలో నివసించే వారికి ఈ మొక్క గురించి బాగా తెలుస్తుంది. ఒకవేళ మీకు ఈ ఆకు గురించి తెలియకపోతే ఎవరైనా పెద్దవారిని కనుక్కొని తెలుసుకొని ఈ అక్షయ తృతీయ రోజు ఖచ్చితంగా ఈ ఆకును నీళ్ళల్లో వేసుకుని స్నానం చేయండి. ఈ మొక్క అసలు పేరు ముప్పిటాకు, కానీ అందరూ మురిపింటాకు అని పిలుస్తూ ఉంటారు. ఈ మొక్కల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. కనుక అక్షయ తృతీయ రోజు ఈ ఆకులు నీటిలో వేసుకుని స్నానం చేస్తే అక్షయమైన ఫలితం వస్తుంది. దొరికితే మురిపిండాకు ఆకులు వేసుకుని చేయండి. అవి దొరకకపోతే 2 వేళ్లకు వచ్చినన్ని అక్షింతలను స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేయండి. అలా స్నానం చేసే సమయంలో గంగా 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 అని 3 సార్లు అనుకోండి. ఇలా ఈరోజు స్నానం చేస్తే జన్మల దరిద్రం పాపాలు దోషాలు పోతాయి. స్త్రీలు ఈరోజు ఉదయం స్నానం చేసేటప్పుడు ముఖానికి మంగళసూత్రాలకు పసుపు రాసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కనుక అందరూ కూడా ఈరోజు ఇలా స్నానం చేసి శుభాలను పొందండి. అక్షయ తృతీయ పర్వదినం గురించి శ్రీకృష్ణుడు ఇలా చెప్పినట్లుగా పురాణాలలో ఉంది. పూర్వం దరిద్రుడు, ప్రియవాది, సత్యవంతుడు, దేవగురువు, జనభక్తుడు అయిన కోమటి ఉండేవాడు. అతడు ఒకనాడు వైశాఖ మాస శుక్లపక్ష తదియ మహత్యాన్ని పెద్దల ద్వారా విని అక్షయ తృతీయ నాడు గంగా స్నానం చేసి ఇంటికి వచ్చి దేవపూజ చేసి లడ్డూలు విసినకర్రలు దానం చేశాడు. ఆ కోమటి తరువాతి జన్మలో కుశవతి నగరంలో ఒక ధనవంతుడైన క్షత్రుయుని ఇంట్లో పుట్టాడు. ఆ జన్మలో కూడా అతడు దాన నిరతిని వీడలేదు. అంతగా దానం చేస్తున్నా అతని సంపద క్షయం కాకుండా అక్షయం అవుతూ ఉంది. ఇదంతా అక్షయ తృతీయ వ్రతాచరణ ప్రభావం అని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ వ్రత విశేషాల గురించి చెప్పాడు. యుగాల్లో కృతయుగం, తీర్థాలలో గంగాజలం, దానాల్లో జలదానం, మాసాల్లో వైశాఖం శ్రేష్టమని స్కంద పురాణం చెప్తున్నది. వైశాఖ మాసంలో విశిష్టమైన పర్వదినాలెన్నో తారసపడతాయి. వైశాఖం బహువిధ దానాలకు ప్రత్యేకమైనదిగా చెప్తారు. వైశాఖ శుక్ల తదియ నాడు చేసే దానాలు అక్షయమైన ఫలితాలు ఇస్తాయని శాస్త్రం చెప్తున్నది. దీన్ని అక్షయ తృతీయ అని పిలుస్తూ ఉంటారు. పౌరాణిక గాథలను అనుసరించి అక్షయ తృతీయకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వైశాఖ శుద్ధ తృతీయ నాడు కృతయుగం ప్రారంభమైనట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. కృతయుగాదే అక్షయ తృతీయగా వ్యవహరించబడుతుంది. అక్షయ తృతీయ నాడే శ్రీ మహావిష్ణువు 6వ అవతారమైన పరశురాముడు జన్మించినట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. విష్ణుని సరిసమానమైన అవతారం బలరాముడు జన్మించింది కూడా ఈరోజే. త్రేతాయుగం మొదలైన పుణ్యతిథి కూడా ఇదే. పార్వతీదేవి అన్నపూర్ణాదేవిగా అవతరించింది కూడా ఇదే రోజునని నమ్ముతూ ఉంటారు. శ్రీకృష్ణుడు కుచేలుడికి సంపదలను ప్రసాదించింది ఈరోజే. ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో కృష్ణుడు అంతులేని చీరను ఇచ్చింది కూడా ఈరోజే. అరణ్యవాసంలో పాండవులకు సూర్యుడు అక్షయ పాత్రను అనుగ్రహించిన రోజు కూడా ఇదే. ఒక పేదరాలు తన జోలెలో వేసిన ఉసిరికాయను స్వీకరించి ఆమె స్థితిగతులను దాతృత్వాన్ని గుర్తించి జగద్గురువు ఆదిశంకరాచార్యులు అమ్మవారిని ప్రార్థించి ఆమె ఇంట బంగారు ఉసిరికాయల వాన కురిపించింది కూడా వైశాఖ శుద్ధ తదియ నాడే. కనకదారా స్తోత్రాన్ని జాతికి అనుగ్రహించిన పర్వదినం ఇది.
శివుని జటాజుటం నుంచి విడుదలైన గంగా భూలోకానికి చేరిన రోజు కూడా ఇదే అని నమ్మకం. వినాయకుడి సాయంతో వ్యాసమహర్షి మహాభారత ఇతిహాసాన్ని రాయటం మొదలుపెట్టిన సందర్భం కూడా ఇదే అని చెప్తూ ఉంటారు. అక్షయ తృతీయ రోజే శివుడు అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడయ్యాడు. మహావిష్ణువు లక్ష్మీదేవిని పెళ్లి చేసుకున్న మంచి రోజు కూడా ఇదే. పూరి రథ నిర్మాణం ఈ రోజునే మొదలవుతుంది. కుంభకోణం, బృందావనం వంటి పుణ్యక్షేత్రాలలోనూ ఈనాడు ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి. ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ వెళ్తే అక్షయ తృతీయను ఘనంగా జరుపుకోవడానికి ఇలాంటి అక్షయమైన ప్రత్యేకతలు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి పవిత్ర పర్వదినమైన అక్షయ తృతీయ రోజు ఏ శుభకార్యానైనా నిశ్చయంగా జరుపుకోవచ్చు. ఈరోజు వారము, వర్జము, రాహుకాలం వగేరాలతో నిమిత్తం లేకుండా శుభకార్యాలు జరుపుకోవచ్చు. అక్షయ తృతీయ రోజున ఎలాంటి మంచి పని చేసినా కూడా అక్షయమైన ఫలితం వస్తుంది. మంచి పని చేసినా, చెడు పని చేసినా అక్షయమైన ఫలితం వస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.